అమలాపురాన సంబరం అంబరాన్నంటింది. మా నాయకుడు వచ్చాడంటూ జనం రోడ్లపైకి వచ్చారు. బాబుకు ఎదురేగి స్వాగతం పలికారు. పూలదండలతో హారతులు పట్టారు. మీకే మా ఓటు, సీఎంగా మీరే రావాలి, సీఎంగా మీరే కావాలి అంటూ జనం జై కొట్టారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 3 రోజుల పర్యటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కో రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా ఈ నియోజకవర్గమైన చంద్రబాబు పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సినిమా యాక్టర్ కాదు, రాజకీయాలకు కొత్తగా రాలేదు. 40 ఏళ్ల నుంచి ఆయన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయినా ఆయన పర్యటనలో జన ప్రభంజనం కొనసాగుతుంది. తాజాగా ఆయన కోనసీమలో పర్యటించారు. మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో బాబు టూర్ కొనసాగింది. 3 రోజుల పర్యటన సూపర్ హిట్ అయింది. రోడ్ షో, బహిరంగ సభలు భారీ స్థాయిలో సక్సెస్ అయ్యాయి. 3 నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున కనిపించారు. ఇలా కోనసీమలో బాబు టూర్ సూపర్ హిట్ అవడాన్ని శుభ పరిణామంగా టీడీపీ భావిస్తోంది. ప్రధానంగా 3 కారణాలు చంద్రబాబుని సీఎం చేయబోతున్నాయని టీడీపీ మాత్రమే కాదు, సాక్షాత్గా ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అంటున్నమాట. ఉండవల్లి ఏమన్నారు అంటే, ఒక వ్యక్తి నాయకుడు కావాలంటే అతని మీద ప్రజలలో ప్రేమ ఉండాలి, అతను అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పట్టాలి. ఇక రెండవది, ఒక పార్టీలో ఉండే కేడర్ మొత్తం కలిసికట్టుగా పనిచేసి నాయకుడిని గెలిపించాలి అనే పట్టుదల ఉండాలి. ఇక 3వది, అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులో వెళ్ళడం జరిగితే ఆ నాయకుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతాడని ఆయన వ్యాఖ్యానించారు. ఉండవల్లి చెప్పిన ఆ 3 కారణాలే ఇప్పుడు బాబుని సీఎం చేయబోతున్నాయని తెలుస్తోంది. అవేంటో చూద్దాం. మొదట జగన్పై వ్యతిరేకత. పాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో తెలిసిందే. దీంతో ప్రజలు జగన్ కంటే బాబు పాలన 1000 రెట్లు బెటర్ అని ఆలోచిస్తున్నారు. అందుకే జగన్కు యాంటీగా ప్రజలు బాబుకు మద్దతు తెలుపుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక 2వది, ఎక్కడికక్కడ లోకల్ టీడీపీ నాయకులు శ్రేణులు కీచులాడుకోకుండా కలిసిమెలిసి పనిచేసి సభలని భారీ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతగా అంటే, బాబు అడుగుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్లే వరకు ఎక్కడా విశ్రమించకుండా పనిచేసి తమ సత్తా చాటుతున్నారు టీడీపీ నాయకులు. దాంతో బాబు టూర్లు సూపర్ సక్సెస్ అవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆఖరిగా జనం, బాబు రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో జనసేనతో పొత్తు. కోనసీమలో జనసేన ప్రభావం కూడా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. టీడీపీతో పొత్తు దిశగా వెళ్లడంతో పవన్ని అభిమానించే వారు సైతం బాబుకు మద్దతు తెలిపారని సమాచారం అందుతోంది. అందుకే అమలాపురం సభలో బాబు ప్రత్యేకంగా కాపుల ప్రస్తావన తీసుకొచ్చి వారికి గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు. మొత్తానికి చూసుకుంటే బాబు కోనసీమ ప్రజలు నీరాజనం పలికారు. ఇక అక్కడ టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ అసామని తేల్చేశారు. మొత్తానికైతే ఏమైనా కూడా ఈ పరిణామాలన్నీ బాబుని సీఎం చేయడం ఖాయమని చెప్పగానే చెబుతున్నాయని విశ్లేషణలు వినబడుతున్నాయి.